శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ ఇరవై ఐదవ సంచిక జూలై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని రెండవ కథ గొడుగు చెప్పులు పూర్వం జమదగ్ని అని ఒక ఋషి ఉండేవాడు తక్కిన ఋషులలాగా ఆయన తపశ్శాలి మాత్రమే కాడు విలు విద్యల్లో గొప్ప నేర్పరి ఆయన భార్య పేరు రేణుక జమదగ్నికి ఒక సరదా ఉండేది తన ఆశ్రమానికి దగ్గర ఉన్న ఒక పెద్ద మైదానంలో ప్రతిరోజు ఆయన కూర్చోవటం కూర్చొని అమృపది నుంచి బాణాలు తీసి వదలటం ఆయన విడిచిన బాణాలను రేణుక తెచ్చి అందిస్తూ ఉండటం ఒకనాడు జమదగ్ని మామూలుగా బాణాలు వదులుతూ ఉన్నాడు వాటిని తీసుకురావటానికని రేణుక వెళ్ళింది కానీ జామున్నర పొద్దెక్కినా తిరిగి రానేలేదు ఎంతసేపు కనిపెట్టుకుని ఉన్నా తన ప్రియమైన రేణుక రాకపోయేసరికి జమదగ్నికి మనస్సులో ఆత్రం కలిగింది ఆయన తన దివ్య దృష్టి వల్ల రేణుక ఎండలో పైన నెత్తి కింద పాదాలు కాలుతూ నెమ్మదిగా రావటం కనిపెట్టాడు మహర్షి ఉగ్రుడైనాడు ఔరా ఈ సూర్యునికి ఎంత పొగరు నా రేణుకకి కష్టం కలిగిస్తాడా ఏమనుకున్నాడో ఏమో ఇంకా నా సంగతి తెలియదు కాబోలు అంటూ భగవానుని వైపు తీవ్రమైన బాణం సంధించాడు మహారుషి కోపం చూసి సూర్యభగవానుడు ఒక బ్రాహ్మడి రూపంతో భూలోకానికి దిగివచ్చి జమదగ్ని ఎదుట నిలబడి మహాత్మా కర్మసాక్షి అయిన ఆ సూర్యుణ్ణి సంహరించబోతున్నారేమిటి ఆయన వల్లనే కదా లోకాలు సక్రమంగా నడుస్తున్నవి సూర్యుడే లేని నాడు ఇక ప్రపంచం ఎక్కడిది అన్నీ తెలిసిన తమరే ఇలా క్రోధం పూనవచ్చా అని అడిగాడు అందుకు జమదగ్ని బ్రాహ్మణోత్తమ ఈ విషయము మీకేమీ తెలియదు ప్రియమైన నా సతీమణికి అతను ఎంత ఆయాసం కలిగించాడో మీకేమి తెలుసు ఏమైనా సరే ఆ దుర్మార్గుణి భస్మం చేసి తీరుతాను మీరు తప్పుకోండి అన్నాడు అప్పుడు బ్రాహ్మడి రూపంలో ఉన్న భానుడు మునీంద్ర ఎందుకు నేనే సూర్యుడను నీ ప్రియసతికి ఆయాసం కలిగించినందుకు మన్నించవలసింది అని ప్రార్థించాడు భానుడు ఇలా అనేసరికి జమదగ్ని కోపం ఎక్కడి దక్కనే ఎగిరిపోయింది ఆయన సూర్యుని దగ్గర తీసుకొని ఆదరించి భానుడా బాలే వాడివయ్యా నా రేణుక చూడు ఎంత అలసిపోయిందో ఆమె శిరస్సు ఉడికిపోయింది పాదాలు బొబ్బలెక్కినాయి శరీరం అంతా కమిలిపోయింది ఆమె తాళలేనంత ఎండ కాయించావు కదా మరి ఎవరికి కోపం రాదు నువ్వే చెప్పు అని మందలించాడు అప్పుడు భానుడు మందహాసంతో గొడుగు చెప్పులు అనే రెండు వస్తువులను కల్పించి మునీంద్రునికి మహాత్మా ఇవి అపూర్వమైన వస్తువులు ఇప్పటి వరకు మూడు లోకాలలో కూడా ఇవి లేవు తల్లైనటువంటి రేణుకాదేవి కోసం వీటిని సృష్టించాను ఈ చెప్పులు తొడుక్కున్నట్టయితే పాదాలకు నా వేడి తాకదు తలపైన ఈ గొడుగు వేసుకున్నట్టయితే వంటికి నా కిరణాలు తగలవు వీటిని ఉపయోగిస్తే నా వేడి వల్ల బాధ కలగదు అని చెప్పి వెళ్ళిపోయాడు అది మొదలు భూలోకంలో గొడుగు చెప్పులు ఆడుకుంటూ మానవులు ఎండబాధ లేకుండా సుఖంగా ఉంటున్నారు ఈ కథ రాసినవారు పి మాధవరావు చిత్తూరు